Good morning to everybody. Prasad garu annattu vaaru English lo maatadaru, but naaku English ekkuvaga teliyadani sangathi meeku telusu. మీరందరూ నిజంగా చాలా అదృష్టవంతులు. ఈరోజు అంత గొప్ప వ్యక్తి ఇక్కడికి వచ్చి మీకు మంచి మాటలు చెప్పింది, ఇది మామూలు విషయం కాదు. ప్రసాద్ గారు దాదాపు 36-37 సంవత్సరాలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టు చెప్పారు. ఇప్పుడే కాకినాడలో చదువుకున్న అతనికి మాతృభాష మీద మమకారం పోలేదు, అందుకే ఇంతకుముందు లోపలికి వచ్చి అన్నారు, సుదర్శన్ ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే మీకు తెలుగు వచ్చా అని అడిగారు. వచ్చండి అన్నారు, అంటే నేను తెలుగులో మాట్లాడతాను అన్నారు. అంటే మాతృభాష మీద ఉన్నటువంటి ఆయనకు ప్రేమ. ఆయన చెప్పిన విషయాల్లో 1 గంట ప్రయాణం చేశారట, 7 కిలోమీటర్లు, అందుకే సార్. అలాగే 7 సెకండ్లు పట్టింది, 1 సెకండ్ పట్టింది 7 కిలోమీటర్లకి. అంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఆయన జీవితంలో ఆలోచించుకోండి. ప్రతి ఒక్కరూ జీవితంలో గొప్పవాళ్ళు కావాలంటే కష్టపడాలి. వారన్నట్టు 1 రోజులో 2 రోజుల్లో ఏదీ సాధ్యం కాదు. ఈరోజు నేను ఈ పొజిషన్కి రావడానికి ఎంతో కష్టపడ్డాను సంగతి మీ అందరికీ చెప్పాను ఎన్నో సందర్భాల్లో. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు, కష్టే ఫలే అన్నారు. గాల్లో దీపం పెట్టి, ఇప్పుడు చూడు, గాల్లో దీపం పెట్టాం, అగ్గిపుల గీస్తే వెలగదు, చుట్టూరు ప్రొటెక్ట్ చేయాలి. జీవితం కూడా అంతే, మనం మన జీవితాన్ని ప్రొటెక్ట్ చేసుకోకుండా దేవుడే కాపాడతానంటే అన్నిటికీ దేవుడు రాడు. మనకు మనమే దేవుళ్ళం, మనలోనే ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ ఉంటుంది. ప్రసాద్ గారు వచ్చి ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. రియలీ థ్యాంక్ యూ సార్, మీరు ఫోన్లో మాట్లాడిన వెంటనే మా మాటను గౌరవించి మా పిల్లలను ఆశీర్వదించడానికి వచ్చారు. వన్స్ అగైన్ రియలీ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ సార్. విద్యానికేతన్ నా తరఫునే కాకుండా పిల్ల తరఫున కూడా రియలీ ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ ఆఫ్టర్ లిసనింగ్ యువర్ స్టోరీ. భారతదేశం గర్వించదగినటువంటి వ్యక్తి వారు. మీకు తెలుసో తెలీదో మనకు 5 ఉన్నాయనుకుంటాను భారతదేశంలో ఇటువంటి మనకు సూళ్ళూరు పేరు, అంతేగా సార్, శ్రీహరికోటలో దాదాపు 5 ప్లేసెస్, 5 మంది దర్శక డైరెక్టర్స్ ఉంటారు. ఈ 5 మందిలో హీఈస్ ది వన్ ఆఫ్ ది టాప్ మ్యాన్. ఫ్యూయల్ని ఒక ఎంత వేయాలి, అది ఎంత వేస్తే ఎలా వెళుతుంది అనే విషయంలో కనుక్కున్న మొట్టమొదటి వ్యక్తి ప్రసాద్ గారు. ఐ థింక్ ఐఎమ్ కరెక్ట్ సార్. చూసారా, భారతదేశమే కాదు మన ఆంధ్రదేశంలో, ఆంధ్రదేశం గర్వించదగినటువంటి వ్యక్తి ప్రసాద్ గారు. మామూలు విషయం కాదు. ఎక్కడ కాకినాడ, ఎక్కడ భారతదేశం, ఎక్కడ వారు విజయం సాధించింది, ఎటువంటి ప్రదేశంలో ఆయన ఉన్నారు, ఎటువంటివి సాధిస్తున్నారు. కాబట్టి ఆయన గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ఎన్నో ఎన్నో బహుమతులు తీసుకున్నారు. పద్మశ్రీ అన్నది మామూలు విషయం కాదు, ఇంకా ఎన్నో ఎన్నో అవార్డులు తీసుకోవాలని, వారు తొందరలోనే చైర్మన్ కావాలని ఆ షిరిడీ సాయినాథుని, ఆ వెంకటేశ్వరుని కోరుకుంటున్నారు. ఒక్కసారి మీరందరూ లేచి నిలబడి వారిని చప్పట్లతో అభినందించవలసిందిగా కోరుకుంటున్నాను. కోకిల మనిషి అన్నాడట, కోకిలని చూసి ఏమిటి నువ్వు నల్లగా ఉన్నావు, నల్లగా ఉండకపోతే బాగుండు కదా అన్నాడట. కోకిల అంటే తెలుసా మీ అందరికీ? తెలియకపోతే తెలియదని చెప్పండి. తెలుసా తెలియదా? తెలుసా తెలియదా? ఆ కొంతమందికి తెలుసు. ఏమిటి నువ్వు నల్లగా ఉన్నావు అన్నాడట. అలాగే సముద్రం దగ్గరికి వెళ్ళి ఏమిటి ఉప్పగా ఉన్నావు నువ్వు అని అడిగాట. అలాగే రోజా పుష్పం దగ్గరికి వెళ్ళి ఏమిటి నీకు ముళ్ళంతా ఉన్నాయి, ముళ్ళు లేకపోతే బాగుండు కదా అన్నా అంట. అప్పుడు వాళ్ళ ముగ్గురు ఒకటిగా చేరి, ఓ మనిషి నువ్వు మనో లోపాలనే చూస్తున్నావు, అవి చూడకుండా మంచినే చూస్తే నువ్వు ఇంకెంత గొప్పవాడమైపోతావో అన్నాయట ఆ మూడు. కాబట్టి ఎప్పుడూ పాజిటివ్ మైండ్తో ఆలోచించాలి, కోకిల గానాన్ని విని ఆనందించాలి. సముద్రపు కెరటాలు అవి తిలకించి ఆహ్లాదాన్ని, ఎంతో మనసుకు ఆహ్లాదం కూడా దాన్ని అభినందించాలి. ఒక రోజా పుష్పాన్ని చూసి ఆహా నువ్వు ఇంత అందంగా ఉన్నావని అభినందించాలి. అవన్నీ వెళ్ళిపోయి ముళ్ళున్నాయి కదా,
ఉప్పగా ఉన్నాయి కదా, నల్లగా ఉన్నావు కదా అంటే ఇక జీవితం ముందుకు సాగదు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, పాజిటివ్ మైండ్తో దేశం అభివృద్ధి చెందాలంటే అది మీ చేతుల్లో ఉంది. అది ఆలోచించుకుని అవినీతికి అవినీతి నిర్మూలన చేయాలంటే అది మీ చేతుల్లో ఉంది. అది ఎప్పుడు యువత అన్నది మీరు ముందుకు నడుం కట్టి భావి భారతదేశాన్ని కాపాడవలసిన బాధ్యత మీది. ఇది నేను పలు సందర్భాల్లో చెప్తుంటాను. కులాన్ని మట్టుబెట్టండి, ఎవరి కులాన్ని వాళ్ళు గౌరవించుకోండి. కుల చిచ్చు వద్దు, అది కొంతమంది రాజకీయ నాయకులు కావాలి. ఎవరి కులాన్ని వాళ్ళు గౌరవించుకోండి. యువత మీరన్న కలవగని ఎలాగా ఫస్ట్ ఇయర్లో చేరినప్పుడు ఏ అమ్మాయో ఏ కులమో తెలియదు ప్రేమిస్తాం, అవునా కాదా? ఏహే, టెల్ మీ ట్రూత్ అయితే చూసారా. అలాగే సెకండ్ ఇయర్లో ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తాం, థర్డ్ ఇయర్లో ఇంకో అమ్మాయిని ప్రేమిస్తాం, కులం ఏమో తెలియదు. అలాగే నిజ జీవితంలో కూడా కులాలు లేకుండా హ్యాపీగా మీకు మంచిని మీకు మంచి మార్గాన్ని చూపించిన వ్యక్తులను మర్చిపోకుండా మంచి మనసుతో ఉండి దేశాన్ని కాపాడాలని కోరుకుంటూ ఎంతో భగవంతుని ఆశీస్సులతో మీ కుటుంబం అంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ సే ఫుల్ టు బిందాసే, ఇకపై ఇకపై నువ్వు నేను లవర్సే.